ప్రైజ్లాడ్ వన్ ఇయర్ బైబిల్ రీడింగ్ ప్లాన్లో భాగంగా ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము లేఖనుభాగము వార్త పన్నెండు పదమూడు అధ్యాయములు చదువుకుందాం వార్త పన్నెండవ అధ్యాయము ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపను ఆరంభించను ఎట్లనగా ఒక ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ వేయించి ద్రాక్షల తొట్టి తొలపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను పంట ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు కాపుల యుద్ధకు అతడు ఒక దాసుని పంపగా వారు వాని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి మరలా అతడు మరి దాసుని వారి యుద్ధకు పంపగా వారు వాని తల గాయము చేసి అవమానపరిచిరి అతడు మరి పంపగా వాని చంపిరి అతడి ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి కొందరిని చంపిరి ఇంకనూ అతనికి ప్రియకుమార్ కుమారుడు ఒకడుండెను కనుక వారు తన కుమారుణ్ణి సన్మానించదరనుకొని తుదకు వారి యొద్దకు అతని పంపెను అయితే ఆ కాపులు ఇతడు వారసుడు ఇతని చంపదము రండి అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి తోట వెలుపల పారవేసిరి కావున ఆ ద్రాక్ష యజమానుడు యజమానుడేమి చేయును అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకును ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభువు వలననే కలిగను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనులేఖనము మీరు చదవలేదా అని అడగగా తమను గూర్చి ఆ ఉపమానము చెప్పనని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయం చూచిచుండిరి కానీ జన సమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసయ్యులను హెరోధియులను కొందరిని ఆయన యుద్ధకు పంపిరి వారు వచ్చి బోధకుడా నీవు సత్యవంతుడవు నీవు ఎవనిని లక్ష్య వాడవని మీ మెరుగుతుము నీవు మోమాటము లేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని ఆయన నడిగిరి ఆయన వారి వేషధారణను ఇరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు ఒక నా ఎద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పను వారు తెచ్చిరి ఆయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారి అడిగగా వారు కైసరువి అనిరి అందుకు ఏసు కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారాయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి పునరుత్నము లేదని చెప్పిడి సద్దుకాయలు ఆయన యుద్ధకు వచ్చి బోధకుడా తన భార్య బ్రతికియుండగా ఒకడు పిల్లలు లేక యెడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లు చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగ చేయవలనని మోషే మాకు వ్రాసి ఇచ్చాను ఏడుగురు సహోదరులుండిరి మొదటివాడు ఒక స్త్రీని పెండ్లు చేసుకొని సంతానము లేక చనిపోయేను కనుక రెండవ వాడు ఆమెను పెండ్లు చేసుకొనెను వాడును సంతానము లేక చనిపోయాను అటువలే మూడవ వాడును చనిపోయాను ఇట్లు ఏడుగురును సంతానము లేకయే చనిపోయిరి అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయేను పునరుత్నమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును ఆమె ఆ ఏడుగురికి భార్య ఆయను కదా అని అడిగిరి అందుకు ఏసు మీరు లేఖ నమ్మలను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవట వలననే పొరబడుచున్నారు వారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లు చేసుకొనరు పెండ్లకి ఇయ్యబడరు కానీ పరలోకమందున్న దూతల వలె నుందురు వారు లేచితరని మృతులను కూర్చిన సంగతి మోసే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా ఆ భాగములో దేవుడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పాను ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాడు కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన నడిగాను అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నిన్నువలే నీ పొరుగువాణిని ప్రేమిపవలెనన్నది రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పాను ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పితివి ఆయన అద్వితీయుడనియూ ఆయన తప్ప వేరొకడు లేడనియూ నీవు చెప్పిన మాట సత్యమే పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటి కంటేనూ బలుల కంటేనూ అధికమని ఆయనతో చెప్పాను అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చనని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను ఆ తరువాత ఎవడను ఆయనను ఏ ప్రశ్నయు అడుగా తెగింపలేదు ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్మవలను చెప్పాను దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే ఆయన ఎలాగూ అతని కుమారుడగునని అడిగాను సామాన్యజనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లా నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటను సంత వీధులలో వందనములను సమాజ మందిరములలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుచు విధవరాండ్ర ఇండ్లు ద్రిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనేను ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయిచుండిరి ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయక ఆయన తన శిష్యులను పిలిచి కానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేశానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసనని చెప్పాను మార్కసు వార్త పదమూడవ అధ్యాయము ఆయన దేవాలయములో నుండి వెళ్ళి ఆయన శిష్యులలో ఒకడు బోధకుడ ఈ ఎలాంటివో ఈ కట్టడములు ఎలాంటివో చూడుమని ఆయనతో అనిను అందుకు యేసు ఈ గొప్ప కట్టడములు చూచిచున్నావే రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను ఆయన దేవాలయము ఎదుట ఒలీవల్ల కొండ మీద కూర్చుండి ఉండక పేతురో యాకోబో యోహాను ఆంధ్రయ అనువారు ఆయనను చూచి ఇవి ఎప్పుడు జరుగును ఇవన్నీయూ నెరవేరబోవు కాలమునకు ఏ గుర్తు కలుగును అని మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా ఏసువారితో ఇట్లు చెప్పసాగాను ఎవడునో మిమ్మను మోసపుచ్చకుండా చుచ్చుకొనుడి అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు మీరు యుద్ధములను గూర్చియో యుద్ధ సమాచారములను గూర్చి విన్నప్పుడు కలవరపడుకుడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనమీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ భూకంపములు కలుగును కరువులు వచ్చును ఇదే వేదనలకు ప్రారంభము మిమ్మను గుచ్చి మీరే జాగ్రత్త పడుడి వారు మిమ్మను సబల అప్పగించెదరు మిమ్మను సమాజ మందిరములలో కొట్టించెదరు మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడెదరు సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను వారు మిమ్మను అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి చెప్పువాడు పరిశుద్ధాత్మయే కాని మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమున కప్పగింతురు కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుతురు అంతము వరకు సహించిన వాడు రక్షణ పొందును మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించుగాక యుదయాలో ఉండువారు కొండలకు పారిపోవలను మిద్ద మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనానో తీసుకొని పోటకై దిగి అందులో ప్రవేశింపకూడదు పొలములో ఉండువాడు తన వస్త్రము తీసుకొని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికిని శ్రమ అది చలికాల మందు సంభవింపకుండవలెనని ప్రార్థించుడి అవి శ్రమగల దినములు దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇది అంత శ్రమ కలగలేదు ఇక ఎన్నడనూ కలగబోదు ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరము తప్పించుకొనకపోవును ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేశను కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ నున్నాడు అదిగో అక్కడ ఎవడైననో మీతో చెప్పిన ఎడలా నమ్మకుడి ఆ కాలమంతు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడలా ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహాత్కార్యములను అగపరచుదరు మీరు జాగ్రత్తగా ఉండు ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు తన కాంతిని ఈయడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహిమతోనూ మేఘారుడు వచ్చుట చూచుదరు అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కల నుండి తాను ఏర్పరచుకొనిన వారిని పోగు చేయించును అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని ని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమిను గతించును కానీ నా మాటలు గతింపవు ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు జాగ్రత్తపడు మెలకువగా నుండి ప్రార్థన చేయిడి ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును ఇంటి యజమానుడు ప్రొద్దుగ్రుంకి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడి కూయినప్పుడు వచ్చునో తెల్లవారినప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో కనుక మీరు మెలకువగా నుండు నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలకువగా నుండు దేవుడి పరిశుద్ధ వాక్యంను మన వెనుకడిలో బాహుగా దీవించునుగాక ఆమెన్